ఆయుర్వేదం అంటేనే అంటే ఎక్కువగా వినిపించే పేరు అశ్వగంధ. అసలు ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న స్థానం ఏంటి, దానివల్ల ఉపయోగాలు? అశ్వగంధ అనేది అదొక ఆయుర్వేద మూలికల్లో ఎన్నో రకాల మూలికల్లో అదొక మూలిక. దాన్ని మనము పెన్నేరు గడ్డ అని చెప్పి మామూలుగా ఈ లోకల్ లాంగ్వేజ్లో పిలుచుకుంటుంటాం. దానికి సాంస్క్రిట్ నేమ్ వచ్చేసి అశ్వగంధ. అశ్వగంధ అంటే అర్థం ఏంటంటే అశ్వము వలె వాసన కలిగి ఉన్నటువంటిది అని అర్థం. దాన్నే వాజీగంధ అని కూడా అంటారు. దీనికి లాటిన్ నేమ్ వచ్చేసి విధానియా సోమ్నిఫెరా అని. ఈ పర్టికులర్ డ్రగ్ ఏదైతుందో ఇంత ఫేమస్ ఎందుకైంది అని అంటే చాలామంది మగవాళ్ళల్లో ఉండేటువంటి సమస్య, లైంగిక సమస్యలు, వాటిలో అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుందని చెప్పి ఒక ప్రచారం అనేది జరిగిపోయింది అనమాట. బాగా ఆ ప్రచారం జరగడం వల్ల అశ్వగంధకి అంత పేరు వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అట్లాంటి సమస్య ఎదురైనప్పుడు, అట్లాంటి సమస్య ఏదో ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు ఫస్ట్గా చూసినట్టే నాకు అశ్వగంధ కావాలి, అశ్వగంధ తినాలి అనుకుంటారు. దాని మీద చాలా రీసెర్చ్ కూడా జరిగింది. నిజంగా వాస్తవంగా అది అశ్వగంధ పనిచేస్తుంది కూడా. ఎందుకంటే అది బల్యం, బ్రహ్మణం చేస్తుంది, రసాయనం చేస్తుంది, వాజీకరణం చేస్తుంది, ఇవన్నీ గుణాలు అశ్వగంధ అనే మూలికలో ఉన్నాయి. అయితే ఈ మూలికలు ఉన్నటువంటి గుణాలను చూసిన తర్వాత మోడర్న్ సైంటిఫిక్ కమ్యూనిటీ ఏం చేసిందంటే దాన్ని తీసుకుని బాగా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి కెమికల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆల్కలాయిడ్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ తీశారనమాట. అవి చాలా రకాల ఆల్కలాయిడ్స్ ఉన్నాయి దాంట్లో, విధానని, విదాఫెరిన్ అని, విదాఫెరిన్ ఏ అని చెప్పి ఇవి ఇవన్నీ కూడా అంతే వచ్చేటువంటి వాటి యొక్క ట్రేస్ ఎలిమెంట్స్, వాటిల్లో ఉండేటువంటి ఒక కాంపోనెంట్ అనమాట, రసాయన కాంపోనెంట్, అది కెమికల్ కాంపోనెంట్, దాంట్లో ఉండేటువంటి మూల భాగం. దీంతో పాటుగా స్టార్చ్, ఫైబర్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. పెన్నేరు చెట్టు అనేది మనకు నానుడి కూడా ఉంది కదా, మన ఏమంటారు అన్ని వ్యాధులకి పెన్నేరే మందు అని చెప్పి అంటారు, పెన్నేరుగడ్డనే మందు అని చెప్తారు. సో అట్లా మన ఊళ్ళలో దొరికేటువంటి పెన్నేరుగడ్డని చాలామంది వాడుతూ ఉంటారనమాట. అది గడ్డలాగా పెరిగేటువంటిది. ఇప్పుడు ఎక్కువగా వాడేటువంటిది ఏంటంటే మామూలుగా ఈ అదర్ దాన్ పెన్నేరుగడ్డ, మన దగ్గర వాడేటువంటిది కాకుండా బయట నుండి వచ్చేటువంటి వేరే పెన్నేరుగడ్డ వాడుతున్నారు. దాంట్లో ఫైబర్ తక్కువ, స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది, పొడి ఎక్కువగా ఉంటుంది, దాన్ని వాడుతూ ఉన్నారు. ఈ అశ్వగంధని మేము ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే చూర్ణ రూపంలో ప్రయోగిస్తాం, చూర్ణం చేసి చూర్ణంలాగా ఇస్తాం. అశ్వగంధని అరిష్ట రూపంలో ఇస్తాం. అరిష్ట అంటే అది ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ అనమాట. అట్లనే ఘృత రూపంలో ఇస్తాం. ఇవి కాకుండా వేరే ఇతర వేరే మందుల వల్ల మందులతో కలిపి కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి రకరకాల విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం రసాయనిక కాంపోనెంట్స్ ఎప్పుడైతే చూసామో దాంట్లో, చూసిన తర్వాత ఈ అశ్వగంధ అనేది వేటి వేటిలో పనిచేస్తుంది అనేది మనకు కొన్ని బయటకు వచ్చినాయి. ఫస్ట్గా వచ్చింది ఏంటంటే ఇది ఒక మంచి బల్యంగా పనిచేస్తుంది అనమాట. అంటే శరీరానికి బాగా బలాన్ని ఇచ్చేటువంటిది, నిస్సత్వం తక్కువ చేసేటువంటి మందు అని అర్థమైంది. సెకండ్ థింగ్ ఏంటి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే ఎక్కడైనా శరీరంలో భాగంలో వాపులు వచ్చినప్పుడు, మోకాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఇతరత్ర ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ అశ్వగంధ అనేది బాగా పనిచేస్తుంది అనే విషయం రూఢి అయింది. తర్వాత లైంగిక సమస్యల్లో కూడా బాగానే పనిచేస్తుంది అనేది ఒకటి రూఢి అయింది అనమాట. కాబట్టి చాలామంది అది వాడుతూ ఉంటారు. ఇది మంచి రసాయనం కూడా. రసాయనం అంటే ఏజ్ అయితే మనకు వార్ధక్యం రాకుండా, ఏజింగ్ ఎక్కువ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరగకుండా ఉండేందుకు దీన్ని వాడడం మొదలుపెట్టారనమాట. కాబట్టి ఆ విధంగా ఈ అశ్వగంధని వాడడం మొదలుపెట్టారు. కాకపోతే బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి విధానం ఏంటంటే లైంగిక సమస్యలకు పనిచేస్తుందని తెలిసింది కాబట్టి ఎక్కువ మంది ఆయుర్వేదం అనేటప్పటికీ అశ్వగంధ అని చెప్పి వాళ్ళకి తెలియకుండానే ఓవర్ ద కౌంటర్ అశ్వగంధని తీసుకుని వాడుతుంటారు. కానీ అశ్వగంధలో ఏంటంటే మెయిన్గా ఈ తిక్తరస ప్రాధాన్యము, బల్యము, తర్వాత కటురసం కూడా ఉంటుంది, తర్వాత కటు విపాకం చెందుతుంది, అట్లనే ఇది ఉష్ణ వీర్యం అనేటువంటి అంటే వేడి చేసేటువంటి గుణం కలిగినటువంటిది. కాబట్టి అశ్వగంధను చాలా జాగ్రత్తగా ఒక డాక్టర్ సమక్షంలో, డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ మేరకు, ఆయన సలహా మేరకు మీరు వాడినట్లయితే అశ్వగంధ యొక్క మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేగాని అశ్వగంధ అందరూ వాడుతున్నారు కదా, నేను కూడా కొంత తింటాను అని చెప్పి తింటే మాత్రం వాటిలో చెడు పరిణామాలు వచ్చేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అశ్వగంధ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నాకు సలహా.